హృదయ కుసుమాలతో ఈ దినం శుభదినం ఎనలేని ప్రేమతో ఈ జీవితానికి పిలచిన నా తండ్రి ఇదే నీకు వందనం ఇదే మీకు వందనం దినం శుభదినం మా హృదయంలో నవదినం పూజింతు క్రీస్తును హృదయ కుసుమాలతో ఈ నాలు వేచితి ఈ ప్రేమ విందుకై అనుభూతి చెందని నీ ప్రేమ నాలో ఎన్నాళ్ళు వేచితి ఈ ప్రేమ విందుకై అనుభూతి చెందని నీ ప్రేమ నాలో నీ ప్రేమ నాలో ఈ దినం శుభదినం మా హృదయంలో నవదినం పూజింతు క్రీస్తును హృదయ కుసుమాలతో పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుడి ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉంటును గాక. మీ ఆత్మతో ఉండును గాక. క్రీస్తు ప్రభులో మిక్కిలిగా ప్రేమింబడు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి తిరుసభ మన అందరినీ క్రీస్తు యొక్క సిలువ ఉత్సవాన్ని జరుపుకోమని ఆహ్వానిస్తూ ఉన్నది. ఈ యొక్క సిలువ విజయము మనకి తెలిసి ఒకేసారి సంభవించినది. అది గుడ్ ఫ్రైడే నాడు యేసు ప్రభు సిలువలో వేయబడి చంపబడ్డారు, ఆ తర్వాత పునరుత్థానమయ్యారు. ఆ యొక్క విజయాన్ని మనం ఘనంగా జరుపుకుంటాము. కానీ ఈరోజు ఎందుకు ఈ యొక్క సిలువ విజయ ఉత్సవాన్ని జరుపుకుంటున్నామనేసి చాలామందికి సందేహం రావచ్చు. దీని యొక్క వివరణను క్లుప్తంగా తెలుసుకున్న ప్రసంగంలో, ఈ యొక్క దీపల పూజలో పాల్గొనే ముందు మన ఆత్మ మన శరీరము పరిశుద్ధముగా ఉండాలి. కనుక మనం చేసినటువంటి ప్రతి ఒక్క పాపాన్ని జ్ఞప్తి తెచ్చుకొని ఆ యొక్క దేవాదేవుని మన్నింపును వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి. మహామహోన్నతునికి మహిమ, భువిలో మనుజులకు శాంతి. మహామహోన్నతునికి మహిమ, భువిలో మనుజులకు శాంతి. తండ్రి కుమారా పరిశుద్ధాత్మా మహిమా, స్తుతి మహిమా, మహిమా, స్తుతి మహిమా. గ్లోరియా 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 గ్లోరియా.
మహిమా మహిమా సర్వశక్తిగల సర్వేశ్వర సకలము పాలించు సర్వోన్నత సర్వశక్తిగల సర్వేశ్వర సకలము పాలించు సర్వోన్నత సమస్త సృష్టికి మూలమై ఉన్నవారా గ్లోరియా 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 మహిమా 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 లోక పాపములు మోసడివార సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములు మోసడివార సర్వేశ్వరుని గొర్రె పిల్ల మరణము గెలిచి ఉత్తానమైన వార దైవ కుమార గ్లోరియా 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 సర్వ జగతిని నడిపించువార పరిశుద్ధాత్మా సర్వేశ్వర సర్వ జగతిని నడిపించువార పరిశుద్ధాత్మా సర్వేశ్వర పితసుతాత్మల ఏకమైనవార త్రిత్వైక దేవా గ్లోరియా 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 మహిమా 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 ఆమీన్ 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 ఈ యొక్క పవిత్ర దేవబలి పూజలు ఈనాడు పుట్టినరోజు జరుపుకున్నటువంటి సిస్టర్ జోసి రాణి గారిని దేవుడు ఎల్లవేళ దీవించాలనియు మరియు ఆమె తలంచి ప్రతి ఒక్క తలంపులను నెరవేరాలని ఆ దేవుని వేడుకొంచు అదేవిధంగా వారి యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా దండేయమణిగా దీవించాలని ప్రార్థించుదాము. మరియు మిస్టర్ ప్రభాకర్ విజయలక్ష్మి మరియు బేబీస్ వీరు కూడా తమ యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. వీరందరినీ కూడా దేవుడు తన యొక్క చలని హస్తాలతో కాపాడుతూ ఎల్లవేళ వారి యొక్క కుటుంబాలను దీవించాలనియు వారు తలంచు ప్రతి ఒక్క కోరికలను మన్నింపమని ఆ దేవాదేవుని వేడుకుందాము. ప్రార్థించుదము. కరుణాడుగు సర్వేశ్వర, నీ జనితైక కుమారుడు మానవ జాతి రక్షణ నిమిత్తము స్త్రీ మీద మరణం పొందునని చిత్తగించితివి. భూలోకముని పరమరాశ్రము తెలుసుకున్న మేము స్త్రీ బలిఫలమైన రక్షణ పొందుదుముగాక. నీతోను పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగములు పాలించు మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పాము కరచిన వారు ఆ సర్పము వైపు చూచి చావును తప్పించుకొనిరి. పరిశుద్ధ శిలువ విజయ మహోత్సవము. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనము నుండి 9వ వచనము వరకు. ఇశ్రాయేలీ చంపుటకే కదా ఇచ్చట అన్నపానీయములు ఏమీ లభించుటలేదు, ఈ పాడుకూడు తినలేక చచ్చిపోవచ్చున్నాము అని గొనుగుకొనిరి. అప్పుడు ప్రభువు విషసర్పమును పంపగా
వాని కాటు వలన ప్రజలు చాలా మంది మరణించిరి. అంతట వారు మోషే వద్దకు వచ్చి, మేము నీకు దేవునికి ఎదురు మాట్లాడి తప్పు చేసితిమి. నీవు ప్రభువునకు విన్నపము చేసి ఈ పాముల బెదడ తొలగింపుము అని వేడుకొనిరి. మోషే ప్రభువునకు మనవి చేసెను. యావే మోషాతో, లోహముతో విషసర్పమును చేసి గడ మీద తగిలింపుము. పాము కరచిన వారు ఆ కంచు సర్పము వైపు చూచినచో బ్రతికిపోవుదురు అని చెప్పెను. కనుక మోషే కంచు సర్పమును చేసి గడెకర మీద తగిలించెను. పాము కరచిన వారు ఆ లోహ సర్పము వైపు చూచి చావును తప్పించుకొనిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ దేవుని కార్యములను జ్ఞప్తి ఎందుంచుకొని అతని ఆజ్ఞలను పాటింపగలుగుదురుము. జనులారా, మీరు నా బోధ వినుడు, నా నోట పలుకులను చెవియొగ్గి ఆలింపుడు. నేను సూక్తుల ద్వారా మీతో మాట్లాడేదను, మన పూర్వ చరిత్రలోని రహస్యములను మీకు వివరించేదను. అందరూ దేవుని కార్యములను జ్ఞప్తి ఎందుంచుకొని అతని ఆజ్ఞలను పాటింపగలుగుదము ప్రభు. ఆ ప్రజలను సంహరింప పూనుగునగా వారు అతనిని శరణు వేడిరి, పశ్చాత్తాపపడి భక్తితో అతనిని ఆశ్రయించిరి. ప్రభు తమకు ఆశ్రయశీల దుర్గమనియు, మహోన్నతుడు తమకు విమోచకుడని జ్ఞప్తి ఎందు ఉంచుకొనిరి. కానీ వారి మాటలన్నీయు వట్టి ముక్తి సూక్తులు, వారి పలుకులు బొంకులు, వారి హృదయములు ప్రభువు మీద లగ్నము కాలేదు, వారు ఆయన నిబంధనలను పాటింపలేదు. అందరూ దేవుని కార్యములను జ్ఞప్తి ఎందుంచుకొని అతని ఆజ్ఞలను పాటింపగలుగుదురు కానీ దేవుడు జాలితో వారి తప్పిదములు మన్నించి వారిని మట్టు పెట్టడాయెను. అతడు పలుమారులు తన ఆగ్రహమును అణుచుకొననే కానీ దానిని ఎంత మాత్రము విజృంభనీయలేదు. అందరూ దేవుని కార్యములను జ్ఞప్తి ఎందుంచుకొని అతని ఆజ్ఞలను పాటింపగలుగుదురు ఆయన తన్ను తాను రిక్తుని చేసుకొనెను. అందువలన దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తెను. రెండవ పట్టణము, పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేక 2:6-11 సహోదరులారా, ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తన్ను తాను రిక్తుని చేసుకుని సేవక రూపమును దాల్చి మానవ మాతృడుగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును సిలువపై మరణము వరకును విధేయుడాయెను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక భూలోక పాతాళ లోకముల యందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలెను. పితయగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక ప్రకటింపవలెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా నీనే లోకమునకు వెలుగై ఉన్నాను నీనే లోకమునకు వెలుగై ఉన్నాను నాయందు నడచిన చీకటి ఉండదుగా మీరు నాయందు నడచిన చీకటి ఉండదుగా హల్లెలూయా 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 ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక యోహాను గారు రాసిన సువార్త అధ్యాయం 3 పవిత్ర వచనములు 13 నుంచి 17 వరకు యేసు నికోదేముతో ఇట్లనెను పరలోకము నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడను పరలోకములకు ఎక్కిపోలేదు మోసే ఎడారిలో ఎట్లు సర్పములు ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవం పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలెను దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవను పొందుటకై అట్లు చేసెను దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెనే కానీ దాని ఖండించుటకు పంపలేదు ఇది ప్రభు సువిశేషము క్రీస్తువ మీకు స్తుతి కలుగును గాక క్రీస్తు ప్రభులో మిక్కిలిగా ప్రేమింబడు ప్రియ సహోదరి సహోదరులారా ఉపోద్ఘాతంలో చెప్పిన విధంగా ఈనాడు మన తల్లి తిరుసభ పరిశుద్ధ శిలువ విజయోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నది మనము ప్రభు శిలువను మోసింది ఒకే ఒక సంఘటనలో చూసి ఉన్నాము అదే గుడ్ ఫ్రైడే నాడు కానీ ఈ యొక్క పండుగను ఎందుకు జరుపుకుంటున్నామనేసి దాన్ని క్లుప్తంగా తెలుసుకుందాము రోమ్ సామ్రాజ్యాన్ని సుమారుగా 312 సంవత్సరం నుండి 327 సంవత్సరం వరకు కాన్స్టంటైన్ ఒక రాజు పరిపాలించేవాడు ఆయన ఒక మంచి కథోలికుడు మంచి మత విశ్వాసి ఆయన పరిపాలిస్తున్న సమయంలో క్రైస్తవులందరికీ కావలసినటువంటి సదుపాయాలను చేకూర్చాడు అన్ని విధాలుగా వారిని తోడ్పాడుతూ వచ్చాడు ఈ యొక్క కాన్స్టంటైన్ ఒక రాజు గారు అయితే ఆయన తల్లి పునీత హెలేనమ్మ గారు కూడా తాను కుమారుడు ఈ భవనంలో నివసిస్తున్నాడు అదే భవనంలో ఆ తల్లి కూడా నివసిస్తున్నది అటు తర్వాత ఈమె ఒక ఊహకు వచ్చేసి ఎలాగైనా ప్రభు వణించినటువంటి శిలువను కనుక్కోవాలనేసి ఆమె ఆలోచించినది ఆమె ఆలోచన ప్రకారము అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆమె యొక్క రాజ్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని పిలిపించి ఇదిగో మీరు అందరు వెళ్ళేసి ప్రభు ఏ కొండలైతే మరణించారు ఈ కొండ మీద అయితే మరణించారో ఆ కొండ దగ్గరికి వెళ్ళేసి ఆ ప్రభు మోసినటువంటి వేయబడినటువంటి శిలువను కనుక్కోండి అనేసి ఆమె వారందరికీ భరోసా ఇచ్చినది అటు తర్వాత ఆ యొక్క ప్రజలందరూ వెళ్ళేసి ఆ యొక్క ప్రభు మణిచినటువంటి శిలువను కనుక్కోవడానికి సుమారుగా నెల రోజులు పట్టినవి ఏ శిలువను పట్టుకున్నా కానీ అది
యేసు ప్రభు శిలువ కాదనేసి వారు గుర్తించారు. సుమారు నెల రోజుల తర్వాత వారు మూడు శిలువలను కనుక్కున్నారు. ఆ యొక్క మూడు శిలువలే మన యేసు ప్రభు మరణించిన శిలువ. ఆ యొక్క రెండు మూడు శిలువలు కుడి ఎడమల దొంగవారిని శిలువబడినటువంటి శిలువలు. కానీ ఈ యొక్క మూడు శిలువలు ప్రభు మరణించినటువంటి శిలువ ఏది అని కనుక్కోవడానికి వారికి చాలా సమయం పట్టినది. ఆ సమయంలో ఈ పురిత హెలెనమ్మ గారు ఒక ఐడియాకు వచ్చేసి అదే నాడు మరణించినటువంటి ఆ యొక్క రాజభవన ఆ యొక్క ప్రదేశంలో మరణించినటువంటి మృతదేహాన్ని తీసుకుని వచ్చేసి ఆ యొక్క మూడు శిలువలకు తాకించబడినది. తాకించిన సమయంలో వారు చివరిగా ముట్టుకున్నటువంటి శిలువ యేసు మరణించిన శిలువ. అది తాకిన సమయాన్నే ఆ యొక్క మృతదేహం ప్రాణంతో తిరిగి వచ్చింది. ప్రేమంటి సహోదరి సహోదరారా, అది గ్రహించినటువంటి ఆ తల్లి హెలెనమ్మ గారు ఈ యొక్క పవిత్ర శిలువను భద్రపరచాలి ఎక్కడైనా చేసి తెలుసు అనుకోనేసి ఆ యొక్క పవిత్ర శిలువను తన కుమారుడైనటువంటి కాన్స్టంటైన్ రాజు గారు ఉన్నటువంటి రాజభవనంలో కొన్ని సంవత్సరములు అదే ప్రదేశంలో ఉంచారు. ప్రేమంటి సహోదరి సహోదరారా, ఆ యొక్క శిలువను గ్రహించిన రోజే ఈనాడు సెప్టెంబర్ 14వ తేదీ క్రీస్తు శాకం 320వ సంవత్సరం నాడు ఆనాడు ఈ యొక్క పవిత్ర శిలువను కనుక్కున్నారు. ప్రేమంటి సహోదరి సహోదరారే, అందుకే దానికి విజయోత్సవంగా ఈనాడు తల్లి తిరుసభ మనలందరినీ ఈ యొక్క పండుగను కొనియాడబడుతున్నది. ప్రేమంటి సహోదరి సహోదరులారా, సరే ఈ యొక్క శిలువను దొరికిన తర్వాత వారు కొన్ని సంవత్సరములు అదే రాజభవనంలో ఉంచారు. ఆ యొక్క రాజుగారు ఇక్కడ ఉంటే చాలా కష్టము, ప్రజలందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు, కనుక ఈ యొక్క పవిత్ర శిలువను ఈ యొక్క విజయోత్సవ శిలువను యెరూషలేము దేవాలయంలో ఉంచాలనేసి ఆయన ఆలోచించేసి 325వ సంవత్సరం అనగా 320వ సంవత్సరం ఆ యొక్క శిలువను కనుక్కున్నారు. 5 సంవత్సరముల తరువాత ఈ యొక్క విజయ శిలువని వారు యెరూషలేము దేవాలయంలో ఉంచారు. ప్రేమంటి సహోదరి సహోదరులారా, సుమారుగా 325వ సంవత్సరం నుంచి 614వ సంవత్సరం వరకు ఈ యొక్క యెరూషలేము దేవాలయంలో ఈ శిలువ ఉంచబడినది. కానీ అక్కడ ఉంచిన తర్వాత కూడా ఎంతో మంది ప్రజలు బాగులు పడలేని వారు అందరూ ఆ యొక్క శిలువను తాకి తమ యొక్క తమరు ఆరోగ్యాన్ని పొందారు. అటు తర్వాత ఈ యొక్క శిలువను ఎలాగైనా తన సొంతం చేసుకోవాలి అనుకునేసి పర్షియా దేశ రాజుగారు 614వ సంవత్సరము ఈ యొక్క యెరూషలేము దేవాలయాన్ని ముట్టడించడం జరిగినది. ఆయన ముట్టించిన సమయంలో చాలామందిని క్రూరవేదంగా హింసించారు, చాలామంది మరణించారు. సుమారుగా 90,000 మంది మరణానికి గురి అయిపోయినటువంటి సహోదరి సహోదరులారా, చిట్ట చివరకు ఆయన విజయాన్ని పొందేసి తాను విజయానికి గుర్తుగా ఇక్కడ ఈ ప్రదేశం నుంచి ఏదైనా తీసుకొని పోవాలి అని ఆయన ఆలోచించుకొని చివరగా ప్రభువు మరణించుండే శిలువను ఆయన తన సొంతం చేసుకునేసి తన రాజ్యంలో ఉంచుకున్నారు. ఆల్మోస్ట్ సుమారుగా 13 సంవత్సరాలు ఈ యొక్క పవిత్ర శిలువ ఆయన యొక్క రాజ్యంలో ఉన్నది, పర్షియా దేశ రాజ్యంలో ఉన్నది. అటు తర్వాత 13 సంవత్సరాలు గడిచిన తర్వాత ఎరక్లియస్ అనే రాజుగారు కూడా ఈయన ఒక కథోలిక విశ్వాసి, కథోలికు ఎన్నో అంశాలను చేకూర్చారు, ఎన్నో విధాలుగా కాపాడినటువంటి రాజుగారు ఎరక్లియస్, ఈయన కూడా ఒక ఆలోచనకు వచ్చేసి ఏ విధంగా అయినా ప్రభు శ్రీమంతు సొంతం చేసుకున్న రాజ్యాన్ని నేను ముట్టడించాలి, ఆ యొక్క పవిత్ర శిలువను మా రాజ్యాన్ని తీసుకుని రావాలి, ఆ పవిత్ర శిలువ ఈ దేవాలయంలోనే ఉండాలి, పవిత్ర శిలువ ఈ ప్రదేశంలోనే ఉండాలనేసి ఆయన ఆలోచించేసి ఆ యొక్క పర్షియా దేశాన్ని ముట్టడించి ఆ యొక్క శిలువను సొంతం చేసుకున్నారు. ఏమిటి సహోదరి సహోదరులారా, సొంతం చేసుకున్న తర్వాత ఈ యొక్క పవిత్ర శిలువను ఏ విధంగా యెరూషలేము దేవాలయానికి తీసుకుని వెళ్ళాలనేసి ఆయన ఆలోచిస్తూ నేనే ఈ యొక్క పవిత్ర శిలువను తన నా భుజం మీద మోసుకొని వెళ్ళాలి అని అనుకున్నారు ఆ యొక్క రాజుగారు. ఆయన అనుకున్న విధంగా ఆ యొక్క ఆయన ధరించినటువంటి బంగారు దుస్తులతోటి బంగారు ఆభరణలతోటి ఆ యొక్క పవిత్ర శిలువను ఆయన మోసుకుంటూ యెరూషలేము ప్రదేశానికి చేరుకున్నారు.
ఆయొక్క ప్రదేశాన్ని చేరుకున్న తర్వాత ఆయన కాళ్ళు ముందుకు నడవలేకపోయాయండి. ఎందుకంటే ప్రభు ఏ దారినైతే తన యొక్క శిలువను మోశారు అదే దారిన ఈ రాజుగారు కూడా ఈ ప్రదేశం శిలువని తీసుకుని వెళ్లాలనేసి ఆలోచించారు. కానీ ఆ యొక్క ప్రదేశానికి రాగానే, ఆ యొక్క స్థలానికి రాగానే ఆయన కాళ్ళు ముందుకు నడవటం లేదు. ఆయన ముందుకు సాగడానికి ఎంతో కష్టపడుతూ ఉన్నారు. ఆనాడు ఆ యొక్క యెరూషలేముకు వెళ్ళిన వారైనటువంటి జకర్యా గారికి ఈ సందేహం వినిపించారు. ఇదిగో శిలువను ధ్వంస తీసుకునేటువంటి ఆ యొక్క శిలువను తీసుకునేటువంటి వారు హెరాక్లెసియస్ గారు వారిని ఓడించి ఆ యొక్క పవిత్ర శిలువను మన రాజ్యాన్ని తీసుకొని వస్తున్నారు తన యొక్క భుజం మీద వేసుకొని. కానీ మన యెరూషలేము ప్రాంగణానికి వచ్చినప్పుడు ఆయన ముందుకు నడవలేకపోతున్నారు అనేసి చెప్పినప్పుడు ఆ జకర్యా ఏలిని వారు గారు ఆ ప్రదేశానికి చేరుకొని అదంతా గమనించారు. ఆయన గమనించారు ఆ యొక్క రాజుగారు బంగారు ఆభరణాలు వేసుకునేసి ఖరీదైనటువంటి వస్త్రాలను ధరించి ఆ శిలువను మోస్తున్నారు. ఆయన ఆ యొక్క ఏలిని వారు విధంగా చెప్పారు, అయ్యా మనందరికీ తెలుసు యేసు ప్రభు తన యొక్క శిలువను మోసినప్పుడు ఏ విధమైనటువంటి వస్త్రాలు ధరించారు, ఏ విధంగా ఆయన ఆ శిలువను మోశారు. కానీ నువ్వు రాజు కాబట్టి బంగారాలు ఆభరణాలు వేసుకొని మంచి బట్టలు ధరించుకునేసి మోస్తున్నావు, అందుకే నువ్వు ముందడుగు వేయలేకపోతున్నావు అనేసి చెప్పినప్పుడు వెంటనే ఆ రాజుగారు ఆ యొక్క వస్త్రాలని తీసివేసి నిడాభరంగా యేసు ప్రభు ఏ విధంగా అయితే మోచారు అటువంటి వస్త్రాలతోటి ఆ యొక్క రాజుగారు ఆ యొక్క శిలువను ముందుకు సాగించారటువంటి సహోదరి సహోదరారా అటు తర్వాతనే ఆ యొక్క శిలువను తీసుకొచ్చేసి యెరూషలేము దేవాలయంలో ఉంచారటువంటి సహోదరి సహోదరులారా. కనుక ఈ రెండు ఆ యొక్క హెలెనమ్మగారి ద్వారాగా శిలువను కనుగొనబడినది. రెండవదిగా పర్షరాజు తీసుకుని వెళ్ళిన తర్వాత హెరాక్లెస్ రాజుగారు ఆ యొక్క శిలువను తీసుకొని యెరూషలేము దేవాలయంలో తీసుకుని వచ్చారు. ఈ రెండింటికి గుర్తింపుగానే, ఈ రెండింటికి విజయోత్సవంగానే ఈరోజు తల్లి తిరుసభ పరిశుద్ధ శిలువ విజయోత్సవాన్ని జరుపుకుంటుంది ప్రేమంటి సహోదరి సహోదరులారా. అయితే ఈ యొక్క శిలువ యొక్క ఈరోజు చాలామంది ఈ యొక్క శిలువ యొక్క విలువను గ్రహించలేకపోతున్నారు. క్రైస్తవులుగా చెప్పుకున్నటువంటి మనమే చాలామంది శిలువ యొక్క విలువను గుర్తించుకోలేకపోతున్నాం ప్రేమంటి సహోదరి సహోదరులారా. మనం పుట్టిన వెంటనే మనకు ఇల్లు రాకపోవచ్చును, ఈ లోకం మనకు పరిచయం కాకపోవచ్చును, మన బంధుమిత్రులు మనకు పరిచయం కావచ్చును కాకపోవచ్చును, మనకు తెలియనటువంటి ప్రతి ఒక్కటి మనకు పరిచయం కాకపోవచ్చును. కానీ మనం పుట్టినప్పుడు చిన్న వయసులో ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు దేవాలయానికి తీసుకొచ్చేసి గురువు ద్వారా జ్ఞానస్నానం ఇస్తుంటారు. ఆ జ్ఞానస్నానంలో ఆ యొక్క గురువు యాజకుడు శిలువ గుర్తు ద్వారాగా మనకు బాప్టిజం ఇస్తారు, జ్ఞానస్నానం ఇస్తారు సహోదరి సహోదరులారా. ఆ యొక్క జ్ఞానస్నానం ద్వారాగా, ఆ యొక్క శిలువ గుర్తు ద్వారాగా మనము క్రైస్తవులుగా ఎన్నుకోబడతాం ప్రేమండి సహోదరి సహోదరులారా. అదే ఆ యొక్క శిలువకున్నటువంటి విలువ అండి. తర్వాత కూడా మనము దివ్యసప్రదాన్ని స్వీకరించే ముందు శిలువ గుర్తు ద్వారాగా యాజకుడు మన పాపాలు మన్నిస్తూ ఉంటాడు. తర్వాత కూడా గురు పట్టాభిషేకం రోజు ఏలిన వారు గురువులను, కొత్తగా గురువైన వారిని కూడా శిలువ గుర్తు ద్వారాగా వారిని అభిషేకిస్తాడు. జ్ఞాన వివాహంలో కూడా ఇరువురు జ్ఞాన వివాహం పొందే సమయంలో కూడా గురువు వారిని శిలువ గుర్తు ద్వారాగా ఆశీర్వదిస్తాడు. చివరగా వ్యాధిగ్రస్తమైనటువంటి సమయంలో కూడా, మరణించే సమయంలో కూడా, మరణించిన తర్వాత కూడా ఈ యొక్క లోకానికి వీడుకోలు పలికే సమయంలో కూడా గురువు శిలువ గుర్తు వేసి మనల్ని పరలోకానికి పంపబడతారు ప్రేమంటి సహోదరి సహోదరులారా. ఇటువంటి యొక్క విలువను తెలుసుకోలేకపోతున్నాం క్రైస్తవుడి మనం ఈరోజు. కనుక ఇటువంటి విలువలను తెలుసుకొని ప్రభు నా జీవితంలో ఎన్నో మేలు చేస్తుంటాడు, నా జీవిత ఆరంభం నుంచి నా జీవితం చివరి వరకు దేవుడు నా యందు ఉంటాడని తెలుసుకునేసి ఆయనే ప్రేమిస్తూ మన జీవితాన్ని కొనసాగిద్దాం ప్రేమంటి సహోదరి సహోదరు. అటువంటి విశ్వాసంలో మెరగాలనేసి, మంచి విశ్వాసంలో ఒక క్రైస్తవ విశ్వాస జీవితంలో
జీవించే భాగ్యాన్ని మనకందరికీ దయచేయమనేసి ఆ దేవాదేవుని వేడుకుందాము. విశ్వాస ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, ఒకే కుటుంబంగా నీ యొక్క సన్నిధిలో చేరి మా యొక్క ప్రార్థనలు మీకు విన్నవించుకుంటున్నాము. మరి ముఖ్యముగా మా యొక్క సత్య తిరుసభను పాలిస్తున్నటువంటి ఫ్రాన్సిస్ జగద్గురువును, అతి మైత్రాసనులను, మైత్రానులను, గురువులను, కన్యాశ్రీలను, మీరు ఎన్నికలనువంటి సకల విశ్వాసులను ఆశీర్వదించండి. మరి ముఖ్యముగా చాలామంది కన్యాశ్రీలు, గురువులు, క్రైస్తవులు మీ యొక్క సువార్తను బోధించే సమయంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, ఎన్నో హింసలకు గురి అవుతున్నారు. అటువంటి వారందరినీ కూడా మీకు సమర్పిస్తున్నాం తండ్రి. వారిని మీరే కాపాడుతూ మీ యొక్క సువార్తను ప్రబోధం చేసే శక్తి సామర్థ్యాలన్నీ వీరికి దయచేయమని వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా, మా దీన ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మీరు మోషే గారిని ఏ విధంగా ఎన్నుకునేసి మీరు ఎన్నుకున్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలకు నాయకుడిగా ఎన్నుకునేసి వారు కాల వాగ్దాన భూమికి చేరుకునేంత వరకు ఆ యొక్క మోషే గారు, అహరోను గారు ఉన్నారు. ఈరోజు మా ప్రపంచాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి మీ ద్వారాగా, మీ చేత, మీ ద్వారాగా ఎన్నుకున్నటువంటి యొక్క ప్రతి ఒక్క నాయకుడిని ఆశీర్వదించండి. ప్రతి ఒక్క నాయకుడు నిస్వార్థ బుద్ధితో పాలిస్తూ దేశాన్ని, ప్రజలను ముందడుగు వేసే భాగ్యాన్ని వీరికి దయచేయమని వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా, మా దీన ప్రార్థన ఆలకించండి. ఇదిగో ఓ ప్రభువా, ఈరోజు ఈ పండుగను జరుపుకున్నటువంటి ప్రతి ఒక్క కథోలిక విశ్వాసిని ఆశీర్వదించండి. మీ యొక్క సిలువ విలువలను, మహిమను తెలుసుకునేసి నీవే మా రక్షకుడువు, నీ ద్వారానే ప్రేమ పొందగలము, నీ ద్వారానే క్షమాపణ పొందగలము, నీ ద్వారానే వినయ విధేయతలను నేర్చుకోగలమనేసి తెలుసుకునేసి ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి మేము వెంబడించే భాగ్యాన్ని, మీ విలువలను తెలుసుకొని మీరే మా రక్షకుడే ప్రబోధం చేసే మనసును ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా, మా దీన ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా దీన ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు జన్మదినోత్సవాన్ని జరుపుకున్నటువంటి మీరు ఎన్నుకున్నటువంటి కన్యాశ్రీ జ్యోతిరాణి గారిని ఆశీర్వదించండి. ఈ తల్లి నీ సేవలో నిమగ్నమై 10 మందికి సేవ చేస్తూ, వారికి అధిపతులందరికీ వినయ విధేయతంగా జీవిస్తూ, మీ సువార్తను నలుమూలలా ప్రబోధం చేస్తూ, ఆమెకిచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీని సక్రమంగా నెరవేర్చే భాగ్యాన్ని తల్లికి దయచేయండి. ఆమె ఆలోచించు ప్రతి ఒక్క ఆలోచనను సక్రమంగా ఉంచు. ఆమె ఆ తలంచినటువంటి ప్రతి ఒక్క తలంపు మీ ద్వారానే నెరవేరే భాగ్యాన్ని దయచేయమనియు, మరియు వారి కుటుంబీకులందరినీ ఆశీర్వదించమనేసి ఆమె నివసిస్తున్నటువంటి ఈ యొక్క కాన్వెంట్ అమ్మగారులందరినీ కూడా దీవించమని వేడుకొనిచున్నాము. అదేవిధంగా తండ్రి, ఈరోజు జన్మదినోత్సవాన్ని జరుపుకున్నటువంటి ప్రభాకర్, బేబీ వీరుడికి కూడా, లక్ష్మిని కూడా ఆశీర్వదించమని, వారి కుటుంబాలను కూడా దండిగా మెండిగా దీవించమని వేడుకొనిచున్నాము. అందరూ ఓ ప్రభువా, మా దీన ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మన సొంత అవసరముల కొరకై ప్రార్థించుకుందాము. ఈ మనవులన్నింటినీ మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. హృదయపూర్వకార్పణం ఇది ఆత్మీయ సమర్పణం. హృదయపూర్వకార్పణం ఇది ఆత్మీయ సమర్పణం. త్రిత్వైక దేవునికి తనువు మనసు అంకితం. త్రిత్వైక దేవునికి
తనువు మనసు అంకితం హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం ఆబేలుని మనసు కలిగి అర్పింతు ముఖాన్ను కలు ఆబేలుని మనసు కలిగి అర్పింతు ముఖాన్ను కలు అబ్రహాముని భక్తి కలిగి చెల్లింతుము కృతజ్ఞతలు అబ్రహాముని భక్తి కలిగి చెల్లింతుము కృతజ్ఞతలు ఈ దివ్య పూజలో అర్పింతును నా హృదయం ఈ దివ్య పూజలో అర్పింతును నా హృదయం హృదయపూర్వకర్పణం ఇది ఆత్మీయ సమర్పణం సహోదరి సహోదరులారా నేను మీరు అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుడికి అంగీకారముగా ప్రార్థింపుము ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక ఓ ప్రభువా శ్రీవో పీఠముపై అర్పితమైన బలి లోక పాపములన్నిటికీ పరిహరించేను కావున మేమర్పించు పవిత్ర బలి ద్వారా మా అన్ని పాపులని మమ్ము క్షరణ గావింపుము మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి ప్రభు వైపు త్రిపియున్నాము మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము కృతజ్ఞత తెలుపుట ఇత్తము న్యాయము ప్రభు అయిన దేవా పావన పిత సర్వశక్తి నిత్య సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము శిలువ మరణ ద్వారా మానవ జాతి రక్షణ పొందవలని నీవు చిత్తగించితివి మరణములకు దారి తీసిన మ్రాణి నుండి మానవునికి జీవమొసగితివి మానవుని మరణమునకు కారణమైన మ్రాణియే ఆ ప్రభువైన క్రీస్తు ద్వారా విజయమును చేకూర్చను అతని ద్వారా దూతల నీ మహాత్వము పొగడుచున్నారు అధిపతులు ఆరాధించుచున్నారు శక్తిమంతులు వణకుచున్నారు పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులై భక్తి జ్వాలలకు ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు వారితో మా స్వరం ఏకం చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసానా హోసానా పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా 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 దేవుని నామమున వచ్చెడి వారు ధన్యులు దేవుని నామమున వచ్చెడి వారు ధన్యులు మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా హోసానా హోసానా
హోసానా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు చేయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతి మాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శ్రీవ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ బీరుని తీసుకొని భుజింపుము, ఇలాయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముకొని భోజనానంతరము పాత్రము నందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మందెను క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును, క్రీస్తు మరణమొందెను క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును, క్రీస్తు మహిమతో మరణించేయును. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తారమును స్మరించుచు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సమకూర్మలచి నీకు పరిచర్య చేయడానికి మేము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరకును పాలువరగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతి మాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతా వ్యాపించున్న నీ శ్రీసభను జ్ఞాపకించుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా బాలస్వామి కోశాధికారిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణలు చేయము. ఉత్తాన మగ్ధునతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కరికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని దీవప్రకాశంలో చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనితలకు మరియమాతతోను, ఆమె భర్తకు పునీత యేషోబు గారితోను, పునీత అపోస్తులతోను, పునీత జెరోమిలియారి గారితోను, పునీత అంతరు వారి గారితోను, మరియు పునీత మదతేస వారి గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుంచు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక, గౌరవ మహిమలు కలుగునుగాక.
ఆ తండ్రి రేపిన ప్రార్థనను భక్తిపూర్వకముగా చెప్పించము. ఓ ప్రభువా, అన్ని క్రియల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షణ యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించి చుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఆ ప్రభు ప్రసాదించినటువంటి శాంతి సమాధానములను ఒకరికొకరము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గారి పిల్ల, లోకమే పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గారి పిల్ల, లోకమే పాపం పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గారి పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుడి గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపాలను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను ప్రార్థనలు కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. పునీత జోజప్ప గారి ప్రార్థన. పునీత యేసేపు గారా, సద్గుణ వినయశీల మా విమోచకుని సంరక్షక పరిశుద్ధ కన్యమరియమ యొక్క భాగస్వామి, మీకివే మా వందనాలు. తండ్రి దేవుడు తన ఏకైక సుతుని మీ సంరక్షణకు అప్పగించి ఉన్నారు. మరియ తల్లి మీ అందు పూర్తి నమ్మకాన్ని ఉంచారు. క్రీస్తు యేసు మీ సంరక్షణలో ఎదిగారు. ఓ శ్రీ సభ పాలక, మీ సహాయ సహకారములు అడిగి ఏ ఒక్కరైనా ఊరట పొందలేనట్లు ఎప్పుడైనా వినలేదు లేదని తలంచుచున్నాము. అట్టి పూర్ణ నమ్మిక చేత ప్రేరేపించబడిన మాకు మీరే ప్రియ పోషకులై తండ్రి అయి ప్రభుని రక్షణ మార్గములో మమ్ము నడిపించండి. మీ దయాధైర్య సాహసాలు రక్షకుని అనుగ్రహములు మాపై కురిపించండి. అన్ని కీడుల నుండి ఆపదల నుండి కాచి కాపాడ ప్రార్థింప మనవి చేయుచున్నాము, ఆమేన్.
పునీతన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నన్ను దృప్తిగలనట్లు చేకరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన విన్నవదరించండి, నా మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను ఎడబాయనట్టు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి దాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమును నేను మిమ్ము స్తుతింతును గాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురంతో నిండిన మంచి యేసువ దేవుని వారి సముఖములో మోకాళ్ళ మీద నిలచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తలచినారు, నా ఎముకలను ఎంచినారు అని దేవుని వారి పేరిట పూర్వకాలమందు నా కన్నుల ముందర చూచి దేవుని వారి ఐదు గాయములను సుకృత తలంపులను నా అక్రమముల మీద నిజమైన మనస్తాపమును వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపన వదిలిపోవాలని నా మంచి యేసువ దేవుల వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించున్నాను. ఆమేన్. ప్రార్థించుదము. మా ప్రభు యేసుక్రీస్తు నీ పరమ ప్రసాదం స్వీకరించి నిన్ను దీనతో ప్రార్థించుచున్నాము. జీవనదాయక శ్రీవమరాణి ద్వారా నీవు రక్షించిన మమ్మందరినీ పునరుత్నమైన కూడా చేర్చుకొనము. పితతో కలిసి పైతనాత్మతో పాటు ఇవేమును జీవించి పాలించి నిన్ను ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సిలువాలో నుండి దారులుగా ప్రవహించుచున్నది ఆత్మలో నింపు. సిలువాలో నుండి దారలుగా ప్రవహించుచున్నది ఆత్మలో నింపుచున్నది సజీవ జలనిధి. జీవ జలనిధి సజీవ జలనిధి. జీవ జలనిధి సజీవ జలనిధి. సిలువాలో నుండి దారలుగా ప్రవహించుచున్నది ఆత్మలో నింపుచున్నది సజీవ జలనిధి. యేసుని సిల్వలో నది ఏరులై పారుచున్నది. యేసుని సిల్వలో నది ఏరులై పారుచున్నది. కాసులు లేకని తీసుకువేగమే, కాసులు లేకని తీసుకువేగమే. ఆగు త్రాగు సాగు సిలువాలో నుండి దారలుగా ప్రవహించుచున్నది
ఆత్మలో నింపుచున్నది సజీవ జలనిధి. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాప గారు మరియు మన